షారన్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ ఆల్బనీ తెలుగు కాంగ్రిగేషన్కి మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ ఈచ్ ఆఫ్ యూ టు ది షారన్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ ఆల్బనీ దిస్ మార్నింగ్. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యూ కెన్ రియలీ సే దట్ గాడ్ హ్యాస్ బీన్ రియలీ గ్రేట్ ఇన్ ద లాస్ట్ వన్ వీక్ ఇన్ యువర్ లైఫ్స్? ఎవరు ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు దేవుడు నా జీవితంలో చాలా గొప్పవాడుగా ఉన్నాడు, నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు? హల్లెలూయా. వెదర్ యూ సే ఇట్ ఆర్ నాట్, హీఈస్ వర్దీ టు బీ హానర్డ్. వెదర్ యూ గివ్ థ్యాంక్స్ టు హిమ్ ఆర్ నాట్, హీఈస్ వర్దీ టు బీ థ్యాంక్స్ గివింగ్. హల్లెలూయా. వెదర్ అసెంబ్లీకి వై డోంట్ జస్ట్ టర్న్ టు యువర్ నేబర్ అండ్ టెల్ హిమ్ దట్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు హ్యావ్ యూ దిస్ మార్నింగ్. వీఆర్ రియలీ గ్లాడ్ టు హ్యావ్ యూ దిస్ మార్నింగ్. హల్లెలూయా. ఎస్, ప్రైజ్ బి ది నేమ్ ఆఫ్ ది లార్డ్. షల్ వి ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ 28. Romans chapter 8 verses 28 and 35, 37 and 39. I'll just read it from NIV. Verse 28, Romans chapter 8 verses 28, it says, "And we know that all things God works for the good of those who love him." 35, "Who shall separate us from the love of Christ?" 37, "Now in all these things we are more than conquerors through him who loved us." 39, "Neither height nor depth nor anything else in all creation will be able to separate us from the love of God that is in Christ Jesus our God." Hallelujah. Hallelujah. Praise be the name of the Lord. This is very familiar scriptures that we are going to deal with this morning. And as I was reading these verses, as I was meditating these words, God has given really a new thought behind what I just read about 5-6 verses now. ఈ మాటలు అనేక సందర్భాల్లో అనేక పరిస్థితుల్లో మనం విని ఉండొచ్చేమో. అయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఆయన ఏ ఉద్దేశంతో రాశాడు, వాట్ వాజ్ ద డిజైర్ వెన్ ద అపోస్టల్ పౌల్ వాజ్ పెన్డ్ దిస్ పర్టికులర్ లెటర్. And then the verses that what we read, 28, 31, 35, 37, and 39, the hidden element or the common element of all these four or five verses, can somebody say that what is the common element of these four verses what we read? Love of the Lord. Hallelujah. These four verses, it talks about the love of the Lord. It's just not about these four verses, but in general, what I read, it talks about the greatness of the Lord. The love of the Lord. The first verse 28, it talks about we loving God. We loving God. And then the last three verses 35, 37 and 39, it talks about God loving us. మొదట 28వ వచనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమించిన ఎడల ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. అలాగనే 35, 37, 39 వచనాలు ఏమని తెలుస్తుందంటే, దేవుడు మనల్ని ప్రేమించినట్లయితే ఎటువంటి క్రియలు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. The first verses it says about we loving God, and then the last three verses it says that God loving us. Hallelujah. The common element is we, the love of the Lord. But let me ask you a question. How many of you really believe that God truly loves you? How many of us really say that God really loves me? If I ask you this question, many of you would laugh at me, because we know the verses, John 3 verses 16, it talks about the great love of the Lord. ఎవరైనా ఈ మాట దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు
దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి మాట ఎవరికి అర్థమవుతుంది? దేవుడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా అన్నటువంటి ప్రశ్న వేసినప్పుడు చాలామంది మీరేం పాస్టర్ గారండి ఈ ప్రశ్న అడుగుతారేంటి? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన రాసింది కదా అని మీలో చాలామంది నన్ను తక్కువ కూడా చూడొచ్చేమో. ఎస్, ద క్వశ్చన్ ఈజ్ స్టిల్ వ్యాలిడ్ టుడే. కెన్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఆర్ క్వశ్చన్ ద లవ్ ఆఫ్ ద లార్డ్ దిస్ మార్నింగ్, దట్ డస్ గాడ్ ట్రూలీ లవ్ యూ? ఇఫ్ గాడ్ ఈస్ ట్రూలీ లవింగ్ యూ, ద క్వశ్చన్ ఈస్ దిస్, ఇఫ్ గాడ్ ఈస్ ట్రూలీ లవింగ్ యూ, బట్ లుక్ ఎట్ యువర్ ఓన్ సిట్యుయేషన్స్, లుక్ ఎట్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్, లుక్ ఎట్ యువర్ ఓన్ సఫరింగ్స్ అండ్ లుక్ ఎట్ యువర్ ఓన్ సిక్నెస్. ఇఫ్ గాడ్ ఈస్ ట్రూలీ లవింగ్ యూ, వై ఆర్ యూ గోయింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఐ సెడ్ రైట్ నౌ? దేవుడు నిజముగా నన్ను ప్రేమిస్తున్నాడని నన్ను ఆలోచన చేస్తున్నప్పుడు, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తే వై ఆమ్ ఐ గోయింగ్ త్రూ ద జాబ్ లాస్, వై ఆమ్ ఐ గోయింగ్ త్రూ సిక్నెస్, వై ఆమ్ ఐ గోయింగ్ త్రూ ఆల్ దీస్ టఫ్ సిట్యుయేషన్స్ ఇన్ మై లైఫ్? హల్లెలూయా. ఇఫ్ గాడ్ ఈస్ రియలీ లవింగ్ మీ, హీ షుడ్ కేర్ మీ. ఇఫ్ గాడ్ ఈస్ రియలీ లవింగ్ మీ, హీ షుడ్ బి ఫుల్ఫిల్లింగ్ ఆల్ మై డిజైర్స్. వెదర్ యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అవుట్వర్డ్లీ ఆర్ నాట్, బట్ ఇన్వర్డ్లీ ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ క్వశ్చన్ దిస్ మార్నింగ్. బయటికి కనబడచ్చు కనబడకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్కరి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రశ్న, నిజముగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నట్లయితే, ద వర్సెస్ సేస్ దట్ గాడ్ ఈజ్ లవింగ్ సో మచ్, దేవుడు మనల్ని నిజముగా ప్రేమిస్తున్నట్లయితే ఎందుకు నాకు ఈ యొక్క పరిస్థితి? ఉద్యోగం లేకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, ఎన్నో హాస్పిటల్స్కి వెళ్తున్నాను, ఎన్నో మందులు వేసుకుంటున్నాను, ఎంతో మంది వ్యక్తుల మీద ఆధారపడుతున్నాను, కానీ నాకున్న అనారోగ్యమో, నాకున్నటువంటి ఉద్యోగాలేమో, నాకున్నటువంటి ఆర్థిక లేమో, ఎందువల్ల దేవుడు నన్ను బయట పడవలేకపోతున్నాడు? వన్స్ అగైన్ ఐ లైక్ టు ఆస్క్ యూ ద సేమ్ క్వశ్చన్, డస్ గాడ్ ట్రూలీ లవ్ యూ? The verses talks about the love of the Lord, you loving the Lord and then God loving you and each one of us. But if you believe this morning, does really God truly love you? But the essence of this particular verse is 8:28. Many people, all this Christendom these days, were only pointing to a one particular direction. But today, with a really different angle, I would like to deal with this particular verses. I don't know whether I'll be finishing within the time that I have. But let me also encourage you to read these verses. How do you know that God is loving you? And how do you know that He is for you? How do you know that you are more than conqueror or super victorious? 37వ వచనం సెలవిస్తుంది, 38వ వచనం సెలవిస్తుంది, 35, 39 ఇవన్నీ కూడా. సో ఈ టాక్స్ అబౌట్ 37, ఈ టాక్స్ అబౌట్ నో ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ మోర్ దెన్ కాంక్వరర్స్ త్రూ హిమ్ హూ లవ్డ్ అస్. ఇఫ్ గాడ్ ఈజ్ లవింగ్ అస్, వీ షుడ్ బి మోర్ దెన్ కాంక్వరర్స్, వీ షుడ్ బి అ సూపర్ విక్టోరియస్. ఈజ్ ఇట్ రియలీ ట్రూ ఇన్ అవర్ లైఫ్స్? If God is really loving us, we should be a victorious person. Wherever you go, whatever you do, you should be prosperous. You should be victorious. But is it really mean what the verse says? ఎంతమంది యథార్థంగా అటువంటి జయ జీవితాన్ని అనుభవిస్తున్నారు, అత్యధిక విజయాన్ని పొందుకుంటున్నా? ఇదే మాట్లాడుతున్నారన్న, లాస్ట్ వీక్ ఐ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ, ఐ ఫెయిల్డ్, ఐ లాస్ట్. ద అదర్ డే, అదర్ వీక్ ఐ వెంట్ టు అపియర్డ్ మై సెల్ఫ్ ఇన్ టు అన్ ఎగ్జామినేషన్ వేర్ ఐ వాస్ failed. If I'm going through all these fails and losses and rejections, why do you say that I'm more than conqueror? Please pay a little attention to my verses, because probably you have not heard such type of message what I'm preaching today. If God is loving me so much, I should be more victorious, I should be super victorious. But why do I fail in the exams? Why do I fail in the interviews? Why do I fail? Why am I going through a rejection in my life? I'd like to bring few people in front of you today. The whole world talks about how you can become a victorious person, how you can become a mighty conqueror. There used to be a French emperor called Napoleon Bonaparte. I don't know, have you heard of Napoleon Bonaparte? If you ask him what is a victory, then he says like this: I was born in a very poor family. By profession, I was a soldier to an emperor. By an achievement,
I am the emperor of that kingdom. He was born in a very poor family. By profession, he was supposed to be a soldier. He worked as a soldier in that French empire. By an achievement, he has become an emperor to the whole kingdom. When you look at these three, where he started his life and where he ended his life, do you think he has become more victorious or not? Abraham Lincoln. When you ask him what is a victory, then he says, I was born in a distinguished poor family. ఎంత ఏర్పాటు చేయబడినటువంటి ఒక అత్యధికమైన అల్పమైనటువంటి కుటుంబంలో పుట్టాను. By profession, I was a lawyer. By an achievement, I was the 16th president of the United States. If you ask Abraham Lincoln, what he says is that, look at my life, where I have started my career as a shoemaker, a person who makes the shoes, and then who used to play around with all these dirty things. By a profession, I have become a lawyer. By an achievement, I have become a 16th president of the great nation, United States. Having these two examples in front of us, do you think all these two individuals are super victorious? Unanimously, everybody says that, yes, they are victorious. Because of their achievement, because of the position where they were, and then how they ended in their life, looking at their lives, we always say that they are more than conquerors. But the word of the Lord says God is loving us so that we are more than conquerors. But when you look at in our personal life, I have never achieved what I wanted to achieve so far in my life. When I look back of all my 40 years of my life, I don't know how many times whatever I prayed, I have received it. Whatever I kneeled down and then prayed and cried, sometimes I prayed and then sometimes I received it. Many times, whatever I prayed, I have never received it. Having said all this in the middle of these questions, can we still claim ourselves as we are more victorious? But when you look at the life of Paul, the Apostle Paul, when you ask him what is a victory, then he says, I was born to a very rich family. I was born to a very wealthy family. By profession, I was working for the Roman soldiers. By an education, my teacher was a great Gamaliel. I learned the history of the law of Moses at the feet of Gamaliel. He was the very renowned teacher. He was very wealthy. He was born to a very rich family. He has a great education. He had a great life, and then he had a great job. But how his life ended? He says, I lost everything for the sake of Christ. Hallelujah. If you ask Paul, are you really victorious? Then he says, yes, I am. Yes, I'm victorious. How my life started, I was born in a rich family. I had a great education. I had a great family. I had a great job. But my life ended like this. I lost everything for the sake of Christ. Having these two examples in front of us, rendu udaharanalu manam ajjipettanu. Okaru Abraham Lincoln, Napoleon Bonaparte, rendu apostle antundi Paulu bhaktudu. What is a victory in our life? Starting at the very lowest point in our life and then ending our career at a very highest point, is that the victory in our life? Or something you start high and then you end your life by having nothing? Is that the victory? Paulu bhaktudu antunnadu, nenu ento dhanavantuni kutumbamlo puttanu, chaduvulo chaala gnanavantudanu, naa yokka contemporary lo evaru kuda aa yokka Moses yokka law meeda evaru kuda anta scriptural study cheyalu naa antu varu inkokaru leru kaani. By end of his career, what he says, I lost everything for the sake of Christ. Christu koraku samastamunu em chesadu kolipoyadu. Hallelujah. So now can you say that, are you victorious or not? Now can we say that I am more than conqueror or not? World always talks about when you are victory, when world always talks about how you end. At that point, the world looks at you and says that you are victor.
But what the scriptures talks about. Let me also tell you this morning, I don't know whether you will be offended by listening to this or not. If you want to become a victorious person in this world, you don't need God. You don't need God. What you need is the education. What you need is what you want to achieve. That's it. But the life what Paul led and then the life that Paul ended, if you want to live that such life, type of life in your life, you need God. Manu vijayavantam kavalante devudu avasaram ledu. Look at the world right now in this world. There are so many people. Does Mukesh Ambani knows Lord Jesus Christ? Has he accepted Jesus as his personal savior? No. Warren Buffett, I don't know whether he has accepted Jesus Christ as his personal savior or not. Joe Biden or Trump, I don't know. They all are successful in their careers. You don't need God in order to be a successful person in your life. But why do you need God? Why do you need the love of the Lord in your personal lives? Let me ask you to turn your Bibles to chapter 6, verses 3. If God is loving me, why are we in the lack and trouble and etc.? Chapter 8 is the almost, people say that chapter 8 is the concised version of Bible. 8వ అధ్యాయము రోమా పత్రిక 8వ అధ్యాయం ఏం సెలవుస్తుందంటే, చాలా మంది హిస్టారియన్స్ ఏమంటున్నారంటే ఇది ఒక కన్సైజ్డ్ చిన్న బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి 66 అధ్యాయాల యొక్క సారాంశం, ద ఎస్సెన్స్ ఆఫ్ ఆల్ దిస్ 66 బుక్స్ హస్ బీన్ క్యాప్చర్డ్ ఇన్ దిస్ 37 వర్సెస్ ఆర్ 39 వర్సెస్ ఇన్ దిస్ చాప్టర్ 8. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ చాప్టర్ 8, వీ మస్ట్ గో త్రూ చాప్టర్ 6 అండ్ దెన్ చాప్టర్ 7. చాప్టర్ 6 టాక్స్ అబౌట్, ఇట్ సేస్ డోంట్ యు నో దట్ యు ఆర్ బాప్టైజ్డ్ ఇన్ టు జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్టిజం పొందితమని మీరు ఎరుగరా? లిసన్ టు దిస్ వర్డ్ వాట్ ఇట్ సేస్, యు ఆర్ బాప్టైజ్డ్ ఇన్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. వెన్ యూ లుక్ ఎట్, వెన్ యూ టాక్ అబౌట్ యు ఆర్ బాప్టైజ్డ్ ఇన్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఐ టచ్డ్ దిస్ పర్టికులర్ టాపిక్ సమ్ టైమ్ ఫ్యూ వీక్స్ అగో డ్యూరింగ్ ది బాప్టిజం ఆఫ్ ఏబెల్. But when you remember this baptized into Jesus Christ, people always refer to a time when they passed through the Red Sea. When these Israelites, when were under the bondage of slavery in the Egyptian, God led all of them through the river, through the sea. He made a way in the middle of the sea. When they crossed the Red Sea, they joined themselves into Moses' authority. వారు ఎప్పుడైతే ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి లోపల ముందుకొచ్చారో, ద మూమెంట్ దే లెఫ్ట్ దేర్ స్లేవరీ, ద మూమెంట్ దే బ్రోక్ దేర్ బాండేజ్ ఆఫ్ స్లేవరీ, దే ఎంటర్డ్ ఇన్ టు ద అథారిటీ ఆఫ్ మోసెస్. బట్ వాట్ ద వర్డ్ సేస్ రోమన్స్ చాప్టర్ 6 వర్సెస్ 3, వీఆర్ ఆల్సో అండర్ ద స్లేవరీ ఆఫ్ సిన్. మనము కూడా పాపం యొక్క బానిసలో సంకెళ్ళ వేయబడ్డాం. ఒకప్పుడు ఐగుప్తులు 400 సంవత్సరాలు, ఈ ఐగుప్తు దేశంలో ఇజ్రాయిలీలు 400 సంవత్సరాలు కడు బానిసత్వంలో ఉన్నప్పుడు, ఆ ఎర్ర సముద్రాన్ని ఎప్పుడైతే దాటి వెళ్లారో వారు మోషే యొక్క అథారిటీలోనికి వచ్చారు. హల్లెలూయ. మోషే చెప్పినట్లుగా, మోషే ఎటు నడమని తట్టు నడిచినట్లుగా వారు సమస్తమును, ద లార్డ్షిప్ హాస్ గివెన్ టు మోసెస్ అండ్ దెన్ దే ఆల్ ఒబేడ్ ద లీడర్షిప్ ఆఫ్ మోసెస్. బట్ వాట్ ఇట్ టాక్స్ అబౌట్ ఇన్ ద న్యూ testimony is that when you are baptized, once upon a time we were under the sin, we were under the slavery of the bondage of the sin. When you accept Jesus as your personal savior, now you are baptized into the Lord Jesus Christ. Hallelujah. What it means is you are under the authority of Lord Jesus Christ. ఒకప్పుడు పాపంతో పట్టబడినటువంటి వారం, పాపపు సంకెళ్ళతో ఉన్నటువంటి వారము, ఎప్పుడైతే క్రీస్తును సంతరక్షకునిగా అంగీకరించామో జరిగినటువంటి మాట ఏంటో తెలుసా? మనము క్రీస్తులు ఏం చేయబడ్డాము? బాప్తిజం పొందాము. యేసు క్రీస్తు వారి యొక్క లార్డ్షిప్ కిందకు మనం వచ్చేస్తాం. హల్లెలూయా. ద వర్డ్ 6, ద చాప్టర్, హోల్ చాప్టర్ టాక్స్ అబౌట్ బీయింగ్ ఫ్రీడ్ ఫ్రమ్ సిన్. పాపము నుండి విడుదల గురించి మాట్లాడుతూ ఉంది. So as soon as they cross the Red Sea, God want to have a covenant with the Israeli people. So as soon as they cross the Red Sea, the next scene talks about the Mount Sinai. So when you remember Mount Sinai talks about the law and the commandments of the Lord Jesus Christ. And then surprisingly, chapter 7 also talks about the law of the Lord.
Hallelujah. When you accept Jesus as your personal savior, now you have a covenant, which means the law of the Lord is with you. So what it says, the essence of chapter 7, it says that you are no more under the law of the Lord, law of the Moses. You are under the love of the Lord. Hallelujah. So the essence of chapter 7 is you are freed from the law. Chapter 6, you are free from the sin. Chapter 7, you are free from the law. As soon as they got a covenant from the Lord, now the prominent picture talks about the promised land. Hallelujah. They have an authority of the Lord. They have a covenant of the Lord. Now they are receiving the promise of the Lord. Hallelujah. Chapter 8 is what it talks about, the promise of the Lord. Hallelujah. Chapter 6 is freed from the sin. Chapter 7 is freed from the law. And then chapter 8, it talks about freed from death. 8 verses 11, it talks about that. We are freed from death. We are freed from the law. We are freed from sin. We are freed from the death. నిత్య నరకాగ్నిలోనికి పడిపోకుండా ఎవరైతే యేసు ప్రభును సొంత రక్షణగా అంగీకరిస్తారో వారు ఆ యొక్క మరణము నుండి విడుదల పొందినటువంటి వారు, నిత్య జీవంలోనికి ప్రవేశించగలిగినటువంటి వారిని చెప్పేటువంటి సారాంశము ఈ యొక్క 8వ అధ్యాయము. హల్లెలూయ. దిస్ ఈజ్ ఆల్ ఇంట్రడక్షన్ బై ది వే. బట్ ద క్వశ్చన్ ఈజ్ హౌ డు యు నో గాడ్ లవ్స్ యూ? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నట్టుకు నా దగ్గర ఏమైనా అవకాశం ఉందా? 8 verses 28, లెట్స్ ఆల్ టర్న్ అగైన్. అండ్ వి నో దట్ ఆల్ థింగ్స్ గాడ్ వర్క్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ దోస్ హూ లవ్ హిమ్. హల్లెలూయా. ద వెరీ ఫస్ట్ అబ్జర్వేషన్ వెన్ యు సే దట్ డస్ రియలీ గాడ్ లవ్ మీ, the very first observation that I would like to draw in attention to you this morning is, how do I know that God is loving me? The very first observation is, he is active in all situations. Hallelujah. Mana jeevithamlo unna prati paristhithilo nanu active ga unnadu. Yesu prabhu nannu premistunnadu anu cheppataku mottamodati avakasham entante, దేవుడు నా జీవితంలో ప్రతి జీవిత ప్రతి అవకాశంలో కూడా దేవుడు యాక్టివ్గా ఉన్నాడు, ఆయన పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యూ కెన్ నౌ సే దట్ గాడ్ ఈజ్ యాక్టివ్ ఇన్ ఆల్ మై సిట్యువేషన్స్? ఇఫ్ యు బిలీవ్ దట్ పర్టికులర్ వన్ దట్ వాట్ గాడ్ ఈజ్ లవింగ్ మీ, ఇఫ్ గాడ్ ఈజ్ లవింగ్ మీ, హీ ఈజ్ యాక్టివ్ ఇన్ ఆల్ మై సిట్యువేషన్స్. అండ్ దిస్ ఈజ్ అన్ అష్యూరెన్స్. అండ్ హీ ఈజ్ యాక్టివ్ ఇన్ ఆల్ మై సిట్యువేషన్స్. And we are not serving a God who is at a distance. Devudu ekkado dooram unnatundi vaadu, kondala meedu kochinatundi vaadu kaadu mana aaradhisinatundi devudu. Ekkadaithe iddaru leka muguru ayana naamamuna ekivistuntaro ara madhya kachithanga undagalinatundi devudini ee roju neevu nenu aaradhisthunnam. He is not at a distance. He is very near to those who ponder upon him. Evaraithe ayana edata yadhardhavantuluga yadhar neethimantulu edata ayana mana koraku erpaadu chesinatundi goppa pani, యథార్థవంతులకు ఆయన అతి సమీపంగా ఉన్నటువంటి దేవుడు. హీస్ యాక్టివ్ ఇన్ ఆల్ అవర్ సిచ్యువేషన్స్. హీస్ ఎవర్ ప్రెసెంట్ గాడ్ హూ ఇస్ అవైలబుల్ 24/7. బట్ వాట్ ఇట్ సేస్ వర్సెస్ 8 and 28, ఇట్ సేస్ ఇన్ ఆల్ థింగ్స్ గాడ్ వర్క్స్ ఫర్ ద గుడ్. వాట్ ఆర్ దోస్ ఆల్ థింగ్స్? వాట్ ఆర్ దోస్ ఆల్ థింగ్స్? వి టేక్ దిస్ వర్సెస్ వెరీ గ్రాంటెడ్. When you want to bless somebody, we refer 8 verses 28 and 8 verses 29. But when you read the verses, what it says, in all things God works for the good. What are those all things? If you want to know what are those all things, we'll turn verses 35. Who shall separate us from the love of Christ? Shall trouble or hardship or persecution or famine or nakedness or danger or sword? Hallelujah. Christu prema nundi edabapu vadavadu srama ayinanu baadha ayinanu himsa ayinanu karuvainanu vasrahinatananu upadravamainanu khadgamainanu manalanu edabapuna. The all things are these 7 verses. What are those all 7?
It talks about the tribulation, it talks about distress, it talks about persecution, it talks about famine, it talks about nakedness, it talks about peril, and then it talks about this word. In all things, God works for the good. Can we use this verse to bless somebody? In all things, God is good. My dear church, if you are victorious, don't expect. Many of us don't expect to be going through these tribulations. Many of us don't like to go through distress. Many of us don't like to go to persecution. Or so, etc., etc., what is written here in the last 7. All these things, God works for the good. All these things. If you are going through all this, you are going through. This is no surprise in your life. This is no surprise in your life. The word says, God foreknew us. God predestined us. Hallelujah. If you are going through a trouble in your life, don't be surprised, because God has prepared something for you. If you are going through tribulations, if you are going through a rejection, if you are going through a loss or failure, don't be afraid, because don't be surprised, because there is a word which is going to talk to you now. We were freed from sin, we were freed from the law, and then we were freed from the death. All these things, having these three, we are called to be in the trouble. Disease and sickness are at the door. Failure and rejections are at our feet. Don't be surprised when you are going through this. It happens, and it will be happening in our lives. And there are no circumstances in our life that Jesus cannot step in our life. Whatever may be the situations, he is still active in our lives. He is active. He is not a God who is at distance. He is a God who is very close to your heart. When you commit yourselves into the hands of the Lord. But let me tell you this. In all things, God works for the good. What is that good? What Apostle Paul is trying to convey is. Can you move to verse 28, please? దేవుని ప్రేమించేవారు గనక ఆయన సంకల్పము చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటక ఏంటా మేలు? నేను ట్రబుల్లో ఉండడం మేలా, కష్టంలో ఉండడం మేలా, నెకెడ్నెస్లో ఉండడం మేలా, లేదంటే ఉపద్రవంలో ఉండడం మేలా, లేదంటే స్వర్డ్ ఆ యొక్క ఖడ్గము చేత బాధించబడడం మేలా? వాట్ ఈస్ దట్ గుడ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్? ది గుడ్ ఈస్ గోయింగ్ త్రూ అ ట్రబుల్, ది గుడ్ ఈస్ గోయింగ్ త్రూ అ ట్రిబులేషన్, పర్సిక్యూషన్, బీయింగ్ అండర్ ది స్వర్డ్. ఈస్ దట్ ది గుడ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్? హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్ వాట్ దట్ గుడ్ ఈస్, please turn to 29. For those God foreknew, he also predestined to be conformed to the image of his son, that he might be the firstborn among many brothers and sisters. Hallelujah. What Paul is trying to emphasize here, what is good? He's not talking about the trouble or tribulations. If you want to be a good, God, what he says, in all things God works for the good. That good is written here. God foreknew us. God predestined us. Those God who predestined, God wants to have you and I to be conformed to his image. And that is what is good, what Paul is talking about. Yes, amen. Hallelujah. 28, please. Mailu kalagatake samastamu samakudu jarutundi. Enta mailu? బాధ గురించి కాదు, ట్రిబులేషన్ గురించి కాదు, పర్సిక్యూషన్ గురించి కాదు. మేలేం సెలవుస్తుంది వర్స్ 29 టాక్స్ అబౌట్. ఇదిగో చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుగా ఉండటకు ముందుగా నిర్ణయించాను. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ గుడ్, వాట్ పాల్ ఈస్ టాకింగ్ అబౌట్. కన్ఫర్మ్ టు అన్ ఇమేజ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. So that you and I can become a second son of the Father of the Lord. Neevu nenu devuni yokka jeshtha putrulaga undalani devudu korukunnadu. This is what is good, the verse talks about, the Paul talks about. You may go through troubles, you may go through loss, you may go through rejection. That doesn't stop you to become a son and daughters of the Lord Jesus Christ.
మన జీవితంలో వచ్చే ప్రతి కష్టం నుండి ఒక అడుగు వెనక్కి వేస్తున్నామేమో, మన జీవితంలో కోల్పోతున్న ప్రతి సమస్యను బట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామేమో. కాదు కాదు, దేవుని మాట ఏం సెలవుస్తుందో తెలుసా? ఇదిగో చూడండి, ఇన్ ఆల్ థింగ్స్ గాడ్ వర్క్స్ ఫర్ ద గుడ్. సమస్తము మేలు కొరకే మన జీవితంలో జరుగుతూ ఉంది. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ మార్నింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ టు ఈజ్ హ్యాపెనింగ్ టు మేక్ యూ గుడ్, టు మేక్ యూ అన్ ఇమేజ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. All these troubles, all these persecutions, all these tribulations, all these rejections and the failures are molding you to become an image of the Lord. Prati samasya, prati ibbandi kuda ninnu nannu em chestundo telusa, devuni sarupamlanga marustundi. It is molding each one of us to be conformed to the image of our Lord Jesus Christ. Idi Paulu bhaktudu korukuntundi. If God is loving you, the first observation is God is active in all our situations. He is active in all our situations. Secondly, it talks about if God is loving you, God is interceding on behalf of you. Manakoriki vignapana chestunnadu ekkada kuchunnadu kudi parsapu bhujana kuchunnadu. 8 verses 31 it says that he is for me. He is for me. He is active and now he is for me. He is sitting at the right hand of our Father and then he is interceding on behalf of us. Don't worry whether your brother or your sister prays or not, but there is a God who is praying for you, who is interceding for you. The troubles that you may be going through, my God is interceding for you. Why is he interceding for you? Not just to get a job, not just to be healed with the sickness, but to conform to his own image. Hallelujah. How many of us would like to have that good in our lives? Hallelujah. How many of us would like to have such goodness in our lives? Hallelujah. Let me tell you, I have so much things I have written here. God had only one son who doesn't have a sin. God had only one son who doesn't have sin. But God had no son or daughters without scars. God had one son without sin. But God had no son or daughters without scars. Devudiki పాపము చేయనటువంటి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. కానీ ఆ యొక్క ఏమంటారు, దెబ్బ వల్ల వచ్చినటువంటి గాయం ఉంది చూసారా, గాయము లేనటువంటి ఏ కుమారుడు ఏ కుమార్తె కూడా దేవుడికి లేడు. బికాస్ ఎవ్రీబడి గోస్ త్రూ ద స్కార్స్. ఇఫ్ యు యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, ఎక్స్పెక్ట్ దిస్, ఎవ్రీవన్ షుడ్ గో త్రూ ద స్కార్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఎస్, వీ ప్రే దట్ దట్ షుడెంట్ హ్యాపన్ ఇన్ అవర్ లైఫ్స్. But what God says, if you have to become an image of the Lord, if you have to conform to an image of the Lord, all these 7 and then verses 13 and talks about 10, total 17. Everything is to mold you to an image of the Lord. Now, can you say that God is really loving me? Don't worry if you are going through a trouble and then situations in your life. Don't worry if you are going through a loss or rejection. Everything can come at our door, but nothing can touch you. Sickness might keep you down, but sickness has no authority over your life. The word 8 verses 1, it talks about there is no condemnation for those who are under the law of Christ. Kabatti evvadu eppudu kristunandunna variki ee shiksha vidiyo ledo, because you are under the lordship of the Lord. What gives you more happiness in this world? To be conformed to an image of the Lord or to get a job in this world? I have given you 3 examples of such great people: Napoleon Bonaparte, Abraham Lincoln, then Apostle Paul. Yes, we would like to have a money, wealth, as long as we live in this world. But what happens when you die? What happens when you leave your soul from your body? But the word says, if you are under the lordship of the Lord, Christanundunnatu variki ee shiksha vidiyo leda.
Can you really say that this morning? There is no condemnation for me. Yes, Satan can accuse you. Satan can accuse you. But Satan can only accuse you because he cannot condemn you. Because Lord says, if you are under the lordship of the Lord, there is no condemnation for us. There is no condemnation. What are you more suffered about? What are you more worried about in your personal life? You may go through all these troubles and hardships in your life, but one thing let me tell you. In all things, God meant it for good. And that good is to conform to an image of my Lord Jesus Christ. And this is what the love of the Lord really mean by. When you have a question that God does really love me, yes, God really loves you. How do I know that God really loves me? Because the sufferings that I'm going through, the troubles that I am going through, because of those sufferings and troubles, God is making me into an image of his own image. By knowing all these things, one can say that God is truly loving me in my life. Shall we all close our eyes this morning? As I conclude this sermon this morning, shall we all talk to the Lord for some time? We still have a few minutes left in the time that which is given to me. As we gather this morning as a church, Devuni yokka sannidhilo durana samipana entha mandi aithe vakyanni veekshistunnaro ee maata cheptama I am under the lordship of the Lord. Shall we say this again with me? I am under the lordship of the Lord. I have no condemnation because I am under the authority of the Lord. Chapter 6 talks about we were freed from sin. Chapter 7 talks about we were freed from the law. And then chapter 8 talks about we were freed from the death. Those who are freed from the law, those who are freed from sin, those who are freed from the death, God says, in all things, God meant everything for the good. And that good is to conform to an image of the Lord. To conform to an image of the Lord. Shall we all submit ourselves into the hands of the Lord? Resubmit yourselves into the hands of the Lord. My dear church, baptism is just an outwardly surrender. Admitting yourself as, I belong to the Lord. That is just one time affair in your life. Once you are baptized, the word says you have to conform to an image of the Lord. When you believe that the Lord is loving you, the output of the love is to be conformed yourselves to the image of the Lord. Unnaratuntaru evarena? Yudhavelasamulana priya sahodari sahodarana. It's okay. If you fail today, you will win tomorrow. If you are going through a rejection, you will be accepted tomorrow. If you are going through sickness, you will be healed at one moment in your life. In all these things, vitanniti madhyalo kuda na devudu melu cheyalani korukuntunnadu. Aa melu entante ayanaka swaroopam cheppana, ayana polika cheppana, ayana uddesham cheppana, nivu nenu maralani. Unnaratuvanti vaaru evarena? Can you resubmit yourselves into the purpose of the Lord? మన జీవితాలను దేవునికి అప్పగించుకుందామా? ఈ మాటలు మనం ఎంతగానో ఆశీర్వాదం కొరకు మాట్లాడుతుంటాం అన్న దేవుని సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తము సమకూడి జరుగుతూనే ఉంది. సమకూడి ఏం జరుగుతూ ఉంది? సమకూడి ట్రబుల్ కూడా జరుగుతూ ఉంది, సఫరింగ్స్ జరుగుతున్నాయి, రిజెక్షన్ జరుగుతుంది, లాస్ జరుగుతుంది, ఇదిగో పర్సిక్యూషన్ జరుగుతుంది. వీటన్నిటి మధ్యలో కూడా నా దేవుడు ఏమంటాడో తెలుసా? నిన్ను తన యొక్క స్వరూపము చొప్పున తన పోలికలో నిన్ను ఏర్పాటు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఉన్నారటువంటి వారు ఎవరైనా ఉన్నారటువంటి వారు ఎవరైనా దయచేసి లేచి నిలబడదామా కొద్దిసేపు ప్లీజ్. ఐ డోంట్ థింక్ యూ నీడ్ అ ప్రాంప్టింగ్ నౌ. I know many of you can relate what I mean this morning.
Many of you have a questions, if God is loving me, why am I going through this rejection? Yes, because God is loving you, God has decided, and then he predestined you that you have to go through this rejection. Why am I going through this rejection? Because God wants to have you in his own image. And everything is working for good in all these things. Yes, the sickness, many of us always have a perception that this is one of the ism, Calvinism or that ism, this ism. No, no, no. Leave every ism aside. What God has predestined, because God foreknew you, God has predestined you, then God wants you to have in his own image. దేవుడు నిన్ను నన్ను తన యొక్క స్వరూపం చెప్పనుండాలని ఇష్టపడుతున్నాడు. Can you resubmit yourselves into the hands of the Lord? Praise the Lord, praise the Lord, praise the Lord. జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్ నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్ తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు Thank you.
సన్నిధి నాకు చాలు, నీ సన్నిధియే నాకు చాలు, నీ స్వరూప్యమే నాకు చాలు, నీ పోలికయే నాకు చాలు. అయ్యా తండ్రి, మేక్ మీ టు అన్ ఇమేజ్ ఆఫ్ యువర్ ఫాదర్, మేక్ మీ టు కన్ఫార్మ్ టు అన్ ఇమేజ్ ఆఫ్ యువర్ ఫాదర్ త్రూ ది ట్రబుల్స్ అండ్ ది ట్రీ త్రూ దిస్ ట్రిబులేషన్స్ ఆఫ్ ఫాదర్. When I'm going through all these rejections, I know that I have a confidence in your love, O Father, which is making me into an image of your love, Father. If this is the essence of this sermon this morning, O Father, I pray for those who accepted their failures this morning. I pray that those who accepted their rejections, O Father, ఎవరైతే తమ యొక్క రిజెక్షన్ యొక్క ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేశారో, నైనా తండ్రి వారు యాక్సెప్ట్ చేయడమే మాత్రమే కాదు, మై గాడ్ ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ మీ, మై గాడ్ ఈజ్ యాక్టివ్ ఇన్ ఆల్ మై సిచ్యువేషన్స్ అని ఎవరైతే నమ్మి విశ్వసించారో. Yes, I believe that everything is working good for those who love him. Yes, పరిశుద్ధుడైన మా దేవా, నీ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దూరాన సమీపాన్ని ఎందరైతే ఎవరైతే నీ మాటలను విని ఉన్నారు ఈరోజు, ఎవరితో మాట్లాడుతున్నావు నాకు తెలియదు. ఐ డోంట్ నో వై యూ లెట్ దిస్ వర్డ్ ఇన్ మై హార్ట్ దిస్ మార్నింగ్. ఇఫ్ మెనీ ఆఫ్ అస్ అండ్ సమ్ ఆఫ్ దోస్ హు ఆర్ వాచింగ్ ఆన్లైన్, ఇఫ్ దిస్ వర్డ్ ఇస్ మీంట్ ఫర్ దెమ్ ఓ ఫాదర్, వర్క్ ఆన్ దేర్ బిహాఫ్ ఓ ఫాదర్. వారి పక్షమైన కార్యం జరిగించడానికి సహాయం దాచింది. ఎవరితో మాట్లాడుతున్నా నాకు అయితే తెలియదు, కానీ నీ మాటనైనా వృధాపోదని రుడిగా నమ్ముచున్నాను, నీ వాక్కునైనా వృధాపోదని రుడిగా నమ్ముచున్నాను. అయ్యా తండ్రి ప్రభు, యొక్క ఉదయవేళ సమయంలో తెలుగు ఆరాధనకు వచ్చినటువంటి వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. దూరాన సమీపం ఎందరైతే ఉన్నారో, ఎస్ యాజ్ దే వాక్ బ్యాక్ టు దేర్ హోమ్స్ ఆఫ్ ఫాదర్, ఐ బిలీవ్ దెన్ దెన్ లెట్ దెమ్ హ్యావ్ అ హ్యాపీ ఎండింగ్ దిస్ మార్నింగ్, దట్ మై గాడ్ ఈజ్ యాక్టివ్ ఇన్ ఆల్ మై సిచ్యువేషన్స్, నా దేవుడు నా తోడుగా ఉన్నాడని సంతోషముగా వారు వారు గృహాలు వెళ్ళడానికి సహాయం చేయచ్చు. ఈ రోజున ఫెయిల్ అవ్వచ్చు కాకపోవచ్చు, ఈ రోజున రిజెక్షన్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున నా దేవుడు నన్ను తన యొక్క ఇమేజ్లోనికి మార్చబోతున్నాడు, తన స్వరూపంలోనికి మార్చబోతున్నాడని గురుడుగా నమ్మి ఎవరైతే విశ్వసించారో, నేను ఎవరైతే దేవుని సొంత రక్షకంగా అంగీకరించారో, వారు అందరూ కూడా ఈ పరిస్థితి కూడా వెళతారని మాట సరిపిస్తుంది. ఈ పరిస్థితి మమ్మల్ని సిగ్గుపరిచేది కాదు, కానీ మమ్మల్ని స్థిరముగా నిలబెట్టే దేవుడిగా నమ్మి విశ్వసిస్తాం. సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి బలపరచండి, కానుకలు కూడా బలపరచండి, ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.